హాయ్, నేను మీ మోహన్ మర్పల్లి. వెల్కమ్ టు యువర్ వాయిస్ టీవీ ఛానల్. మనీ వర్సెస్ మనీ, రక్ష, నన్ను దోచుకుందు ఒకటే, పావమర్దలు అనే షార్ట్ ఫిలిమ్స్కి డైరెక్షన్ చేసి రీసెంట్లీగా రిలీజ్ అయినటువంటి హార్ట్ బీట్ అనే ఒక ఇండిపెండెంట్ ఫిలిం ద్వారా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నటువంటి నరేష్ కావటి అనే డైరెక్టర్ ఈరోజు మనతో ఉన్నారు. సో తనతో మాట్లాడి తన కెరీర్ ఎలా ప్రారంభమైందనేది మనం తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హార్ట్ బీట్ మంచి సక్సెస్ అయినందుకు. షార్ట్ ఫిలిం చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది? షార్ట్ ఫిలిం అంటే బేసికల్లీ డైరెక్టర్ అవ్వాలని పిచ్చి, బేసిక్గా రైటర్ అండ్ డైరెక్టర్. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏడిగా జాయిన్ అవుదాం అంటే చింతించక తల్లిదండ్రులు ఏమిచ్చారండి, ప్రశ్నించక గురువులు ఏమిచ్చారండి, తలంపక దేశం ఏమిచ్చిందండి. తమ నెత్తుటి ముద్దకు ప్రాణం పోసి మనిషిని చేసిన తల్లిదండ్రులు, గురువులు ఇచ్చారు వెలకట్టలేని జ్ఞాన సంపదను, దేశం ఇచ్చింది భారత పౌరుడు అనే ఎనలేని బిరుదు. వీటిని సద్వినియోగం చేసుకున్నవాడు దేశాన్నే కాదు, ప్రపంచాన్నే కాదు, విశ్వాన్నే జయించగలదు. నరేష్ బ్రో, అంటే మీరు తీసినటువంటి షార్ట్ ఫిలిమ్స్లో డైరెక్షన్ పక్కన పెడితే డైలాగ్స్ పరంగా మస్తు డెప్త్ ఉంటుంది, ఎందుకంటే మీకు డైలాగ్ రైటర్గా బాగా ఇష్టమా? అలానేం కాదు, బట్ ఒక సన్నివేశం ఉందంటే దానికి సరిపడే డైలాగ్స్ ఉంటేనే అది పండుద్దామని నేను నమ్ముతాను. అందుకనే కానీ ఒకరు చెప్పినట్టు కాకుండా అందరు చెప్తారు, అరే వీడు ఇలాంటి డైలాగ్ నేను కూడా రాయగలను అనేది కాకుండా ఏ ఎంత బాగా రాశాడు రా అనుకోవడమే నేను ట్రై చేస్తుంటా. ఎప్పుడు ఎక్కడో విన్నట్టు ఉండకూడదు, కానీ ఆలోచింపజేయాలి. అంటే మీ గురించి సెర్చ్ కనుక్కున్నప్పుడు ఓకే, డిగ్రీలో బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పేసి విన్నాను, ఏంటి అది? అదంటే ఇంకా నేను బేసికలీ ఇంటర్మీడియట్ అయిపోయాక చిన్నప్పటి నుంచి మా నాన్నకి, మా నాన్న నేను ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళకి కాదు, కానీ నా ప్రతి సక్సెస్ని మా నాన్న ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేవాడు నాకంటే ఎక్కువ. కట్ చేస్తే సెకండ్ ఇయర్లో నాన్నగారు చనిపోయారు. అలా ఉంటుంది చదువుకున్న టైంలో, ఒక్కసారి ప్రపంచం అంతా స్తంభించిపోయిన టైం, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. కాలేజీకి వెళ్ళట్లే, నేను 2 రోజుల నుంచి అట్లే ఉంటున్నా రూమ్లో పడుకొని కూర్చొని అట్లే ఉంటున్నాను, ఆలోచించుకుంటా పిచ్చోళ్ళలాగా. అరే నా ఫ్రెండ్స్కి డౌట్ వచ్చేసి రూమ్కి వచ్చి చూశారు, చూస్తే అట్లే పడుకున్నా లేపారు. ఏంట్రా తిన్నవారు అంటే తిన్నాన్న, వాళ్ళు నమ్మలే. స్టార్టింగ్లో అయితే కేవలం రాపించుకుని మధ్యాహ్నం అన్నం పెట్టేవాళ్ళు, అన్నం కోసం రాసేవాడిని. హార్ట్ బీట్ అనే షార్ట్ ఫిలింకి హీరోయిన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి నాకు, ఏంటి అది? యా అవునవును, బేసికలీ తను కొత్త అమ్మాయి, అంతకుముందు ఏం చేయలేదు. తనకి మరీ తను ఒక వెబ్ సిరీస్లో పరిచయమైంది, వెబ్ సిరీస్ వాళ్ళు నన్ను డైరెక్ట్ చేయనప్పుడు ప్రొడ్యూసర్లు, దానికి ఏమో వచ్చింది. అలాంటి అమ్మాయి ఏమైందంటే చాలా ప్రాబ్లం చేసింది అన్నట్టు, షూట్ అయిపోయినాక వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు సినిమా ఆపేయండి. Please subscribe. Your voice TV channel.